శ్రీ గురుభ్యో నమః శివంభియాదు. కుంభరాశి వారికి విలంబనామ సంవత్సరం ఏ విధంగా ఉంటుంది ఉగాది నుండి అనే విషయాన్ని మనం మాట్లాడుకుంటున్నప్పుడు అందులో మనకు కనబడేది ఏంటంటే ధనిష్ఠా నక్షత్రం, సతభిష నక్షత్రము, పూర్వాపాద నక్షత్రము మనకు కనిపిస్తుంది. ఈ నక్షత్రం వారికి ఆదాయ వ్యయం ఏ విధంగా ఉంది, రాజపూజ్య అవమానం ఏ విధంగా ఉంది, ఇదే మొట్టమొదటి మనం మాట్లాడుకోవాల్సిన విషయం. తర్వాత రాశి ఫలాలు అవన్నీ వేరే సంగతి. ముందు ఇది ఎలా ఉంది, కుంభరాశి వారికి తీసుకునేటప్పుడు ఏంటంటే ఆదాయం 8 భాగాలు కనబడుతుంటే వ్యయం 14 భాగాలు కనిపిస్తుంది. అదేవిధంగా రాజపూజ్యం 7 భాగాలు కనబడుతుంటే అవమానం అనేది 5 భాగాలు కనబడుతుంది. ఎప్పుడైతే రాజపూజ్యం ఎక్కువ ఉంది అంటే గౌరవం ఎక్కువ పెరుగుతుంది అర్థం. అంటే ఈ ఖర్చు దగ్గర కూడా గౌరవపదమైన ఖర్చుల కింద చూపిస్తాము తప్ప అనవసరమైన ఖర్చుల కింద చూపించాం. గౌరవపదమైన ఖర్చులు అంటే ఒక సత్కార్యం చేసి, ఒక శుభకార్యం చేసి, ఒక వివాహం చేసో, లేదా ఉపనయన సంస్కారాలు చేసో, లేదంటే ఒక ఇల్లు కట్టో, ఏ విధంగా ఆ ఖర్చు విపరీతంగా చూపిస్తుంది తప్ప అనవసరమైన ఖర్చు కింద చూపించదు. ఎందుకంటే ఇక్కడ గౌరవం ఇక్కడ ఏంటంటే అవమానం కంటే రాజపూజ్యం ఎక్కువ కనబడుతుంది కాబట్టి. సో రాజపూజ్యం ఎవరికి ఎక్కువ కనబడినా కూడా వాళ్ళు ఆలోచించవలసిన విషయం అంటే ఖర్చు ఎక్కువ కనబడుతుంది అంటే రాజపూజ్యం రాజమార్గంలో గౌరవపదంగా ఖర్చు పెట్టేది ఎక్కువ ఉంటుంది. కింద సంవత్సరం సంపాదించేది ఈ సంవత్సరం ఖర్చు పెట్టచ్చు. దానివల్ల ఫలితం మంచిదని చెప్పాలి తప్ప తప్పుగా చెప్పడానికి అవకాశం లేదు. సో ఈ విధంగా వెళ్ళుకుంటే మన కుంభరాశి వారికి అద్భుతంగా ఉందని చెప్పచ్చు. మంత్రమే శరణ్యం కాబట్టి మంత్ర సాధన చేసుకుంటే బాగుంటుంది కాబట్టి చండీ మంత్ర సాధన చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే సత్కార్యంలో కూడా మంచి ఫలితాలు రావడం, దాని యొక్క పుణ్యం అనేది వచ్చే సంవత్సరం కూడా అద్భుతంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఆదాయం 8 భాగాలు అంటే అద్భుతమైన స్థితి అని చెప్పడానికి అవకాశం ఉంది. అందునుండి వ్యయం ఖర్చు అవుతుంది కాబట్టి కిందటి సంవత్సరం వచ్చే సంపాదన ఖర్చు పెట్టడం జరుగుతుంది కాబట్టి మంచి మార్గంలో ముందుకెళ్ళచ్చు. చండీ మంత్ర సాధన చేయండి, శుభ ఫలితాలు ఇంకా వచ్చే అవకాశం ఉందని చెప్పగలుగుతాం. శుభం వ్యాధి.